हाय फ्रेंड्स, बाउंस बैक चैनल की स्वागतम। इंडियन ज्योग्राफी लो भागंगा ई रोज मनम व्यवसायम अग्रिकल्चर इन इंडिया अने चाप्टर नी चूडबोतुन्नाम। अयिते ई चाप्टर अनेदी इन्फर्मेटिव गा उंटदी, चाला समाचारम अनेदी मीरु गुर्तुपेट्टुकोवाल्सिन अवसरम उंटदी। काबट्टी नेनु कूडा मैक्सिमम पोटी परीक्षलकु कावाल्सिन अंत समाचारानि कूडा ई वीडियो द्वारा ई चाप्टर की संबंधिंचि अंदिस्तुन्नानु। కొంచెం ఓపికగా చూడండి, అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది। అన్ని టాపిక్లోని అన్ని పాయింట్స్ నోట్స్ రాసుకోండి, అలాగే వాటిని ఒకటికి రెండు సార్లు చదవడం ద్వారా ఈ చాప్టర్ పైన మీకు గ్రిప్ వస్తుంది। ఎగ్జామ్లో ఏ పోటీ పరీక్షలో అయినా జియోగ్రఫీలో భాగంగా రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది ఈ అగ్రికల్చర్ చాప్టర్ నుంచి। ఓకే, భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం। మన దేశంలో ఇండియాలో 50% జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు। ఇప్పటికీ కూడా 50% జనాభా వ్యవసాయం పైననే, వ్యవసాయం దాని అనుబంధ రంగాలు ఉంటాయి వాటిపైన ఆధారపడి జీవిస్తున్నారు। దేశ జీడిపిలో, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రాజెక్ట్ అంటాం, జాతీయ ఆదాయం దేశ ఆదాయం అన్నమాట, దేశ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా వచ్చేసి 17% ఉంది। అయితే ఈ 17% అనేది ఎవ్రీ ఇయర్ స్టేబుల్గా ఉండదు, ఒకసారి తగ్గడం కానీ ఒకసారి పెరగడం కానీ జరుగుతుంది। అయితే దాదాపుగా 17% వాటా అనేది మనకు ఈ వ్యవసాయ రంగం నుంచి దేశ ఆదాయంలోకి చేరుతుంది। ఇక నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్, నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ వారి సిఫార్సులు రికమెండేషన్స్ ప్రకారం వ్యవసాయంను కేంద్ర జాబితా నుండి రాష్ట్ర జాబితాలోకి మార్చడం జరిగింది। ఓకే, కేంద్ర జాబితాలో ఉన్నటువంటి వ్యవసాయం ఇప్పుడు రాష్ట్ర జాబితాలో ఉంది। ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం రకాలు, టైప్స్ ఉంటాయి కదా వ్యవసాయంలో, ఆ రకాలు ఏంటో చూద్దాం। ఓకే, మొదటిది విస్తాపన వ్యవసాయం, విస్తాపన వ్యవసాయం షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాము విస్తాపన వ్యవసాయం। ఇది చాలా ఓల్డ్ వన్ అన్నమాట, చాలా పురాతనమైన పద్ధతి, ఇప్పటికీ కూడా దేశంలో అక్కడక్కడ కొనసాగుతూ ఉంది। నెక్స్ట్ వచ్చేసి స్థిర వ్యవసాయం, సెడెంటరీ కల్టివేషన్ అంటారు స్థిర వ్యవసాయం। మూడవది స్థానబద్ధ వ్యవసాయం, నాలుగవది సాంద్ర వ్యవసాయం, తర్వాత అధిక దిగుబడినిచ్చే వంగడాలతో చేయు వ్యవసాయం, వంగడాలంటే ఇక్కడ విత్తనాలు, అధిక దిగుబడి ఇచ్చే వంగడాలతో చేయు వ్యవసాయం, హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అంటాం, హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్, హరిత విప్లవం అనేది దీనికి ఉదాహరణ। నెక్స్ట్ విస్తృత వ్యవసాయం, విస్తృత ఆధునిక వ్యవసాయం, విస్తృత వ్యవసాయం లేదా ఆధునిక వ్యవసాయం అని చెప్పేసి అంటాం। ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వ్యవసాయంలోని రకాలు। ఇక వాటితో పాటు మిశ్రమ వ్యవసాయం అనేది కూడా ఒకటి ఉంది, మిశ్రమ వ్యవసాయం, వీటన్నిటిని కూడా చూద్దాం ఏంటో అవి। ఫస్ట్ విస్థాపన వ్యవసాయం అంటే చూద్దాం। ఓకే, షిఫ్టింగ్ కల్టివేషన్, నిర్దిష్ట అటవీ ప్రాంతాన్ని నరకడం మరియు కాల్చడం ద్వారా వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని కొంతకాలానికి సారం తగ్గిపోవడంతో ఆ ప్రాంతాన్ని వదిలి వేరే అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని ఇదే విధంగా సాగు చేసే పద్ధతిని విస్థాపన వ్యవసాయం షిఫ్టింగ్ కల్టివేషన్ అంటారు। జనరల్గా ఏం చేస్తారంటే, అటవీ ప్రాంతం ఉంటుంది కదా, ఈ అటవీ ప్రాంతంలో ఒక ఏరియా ఇలా సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడున్న చెట్లు ఇవన్నీ చెట్లు ఉంటాయి కదా మొత్తం కొట్టేసి వాటిని కాల్చేసి చదును చేసుకొని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకుంటారు। తర్వాత కొంతకాలం ఇక్కడ వ్యవసాయం చేసిన తర్వాత దీని సారం అనేది తగ్గిపోతుంది, మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా వ్యవసాయానికి పనికి రాకుండా పంట దిగుబడి తక్కువ వస్తుంటుంది। అలాంటి టైంలో అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్టింగ్ అవుతారు, షిఫ్టింగ్ అయ్యి ఇంకో ప్రాంతంలో ఉన్న అడవిని నరికేసి అక్కడ సేమ్ ఇక్కడ చేసినటువంటి వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు। ఈ విధమైన వ్యవసాయాన్ని విస్థాపన వ్యవసాయం అంటారు। ఈ విస్థాపన వ్యవసాయాన్ని, దీనికి మారు పేర్లు, ఇతర పేర్లు కూడా ఉన్నాయి, వాటిని షిఫ్టింగ్ కల్టివేషన్, స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్, అలాగే సంచార వ్యవసాయం, ఎందుకంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటారు కాబట్టి, సంచరిస్తూ ఉంటారు కాబట్టి సంచార వ్యవసాయం, ఇలా రకరకాల పేర్లతో ఈ విస్థాపన వ్యవసాయాన్ని పిలుస్తుంటారు। అయితే ఈ షిఫ్టింగ్ కల్టివేషన్కి, విస్థాపన వ్యవసాయానికి వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు, అవేంటో చూద్దాం। ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా పోడు లేదా పెండ వ్యవసాయం అంటారు, పోడు వ్యవసాయం లేదా పెండ వ్యవసాయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో పిలుస్తారు ఈ షిఫ్టింగ్ కల్టివేషన్కి। నెక్స్ట్ హిమాలయాలు ఉన్నాయి కదా, హిమాలయాల దగ్గర కిల్ అంటారు, కిల్ అంటే ఈ షిఫ్టింగ్ కల్టివేషన్। నెక్స్ట్
పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ఈ ప్రాంతంలో కుమారి లేదా కుమార అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ కేరళ, కేరళలో పోనం, పోనం వ్యవసాయం అంటే షిఫ్టింగ్ కల్టివేషన్. నెక్స్ట్ అస్సాం వచ్చేసి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అస్సాంలో జమ్మింగ్ లేదా జూమ్, జమ్మింగ్ లేదా జూమ్ కల్టివేషన్, జూమ్ వ్యవసాయం అని చెప్పేసి ఈ విస్థాపన వ్యవసాయాన్ని పిలుస్తుంటారు. ఇక నెక్స్ట్ వన్ స్థిర వ్యవసాయం. నిర్దిష్ట భూమిని ఎంచుకొని అందులో సగభాగం మాత్రమే సాగు చేస్తూ సారం తగ్గిన తర్వాత మిగిలిన సగభాగానికి మారిపోయి వ్యవసాయం చేస్తూ అక్కడ సారం తగ్గిన తర్వాత మరల మొదటి సగభాగానికి వచ్చి ఇలా దశల వారీగా అదే ప్రాంతంలో వ్యవసాయాన్ని చేయడాన్ని స్థిర వ్యవసాయం, సెడెంటరీ అగ్రికల్చర్ అంటారు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది షిఫ్టింగ్ కల్టివేషన్కి స్థిర వ్యవసాయం. ఇందులో ఏం చేస్తారంటే, ఒక ఏరియా ఇలా ఉంటుంది కదా, ఆ ఏరియాలో సగభాగం, సగభాగాన్ని తీసుకొని ఈ సగభాగంలో, ఓకే, ఈ సగభాగంలో వ్యవసాయం అనేది చేస్తారు. వ్యవసాయం చేసిన తర్వాత కొంతకాలానికి సారం తగ్గిపోతుంది, అప్పుడు మిగిలిన సగభాగానికి షిఫ్ట్ అవుతారు. మిగిలిన సగభాగానికి వచ్చేసి ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేస్తారు, ఇక్కడ వ్యవసాయం చేయడం ప్రారంభిస్తారు. ఇక్కడ సారం తగ్గిపోయే వరకు అంటే కొంతకాలం, కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ సారం తగ్గిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ మొదటి ప్రాంతానికి వస్తారు. మళ్ళీ మొదటి ప్రాంతానికి అంటే ఇక్కడే రొటేట్ అవుతూ ఉంటారు, ఆ ప్రాంతంలోనే అటు ఇటు షిఫ్ట్ అవుతూ చేస్తూ ఉంటారు. కానీ ఒక స్థిరమైన ప్రదేశంలోనే ఉంటారు కాబట్టి దీనిని స్థిర వ్యవసాయం అంటారు. ఓకే, ఇలా చేసే వ్యవసాయంలో సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. అంటే ఒక 10 లేదా 15 సంవత్సరాల వరకు ఈ గ్యాప్, ఈ పీరియడ్ మొత్తం కూడా ఒక సగభాగంలో వ్యవసాయం చేసి మిగిలిన సగభాగంలో 10-15 సంవత్సరాల తర్వాత మారుతారు. అయితే తెలంగాణ ప్రాంతంలో మాత్రం 2 సంవత్సరాలకు ఒకసారి ఇలా చేంజ్ అవుతూ స్థిర వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి స్థానబద్ధ వ్యవసాయం. స్థానబద్ధ వ్యవసాయం నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమయ్యి చేయు వ్యవసాయాన్ని స్థానబద్ధ వ్యవసాయం అంటారు. ఫిక్స్డ్ ప్లేస్ అన్నమాట, ఏదైనా ఒక వ్యవసాయ క్షేత్రం ఎంచుకొని అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా. ఈ వ్యవసాయాన్ని స్థానబద్ధ వ్యవసాయం అంటారు. భారతదేశంలో దీనిని జీవనాధార వ్యవసాయం అంటారు. ఓకే, ఇండియాలో జీవనాధార వ్యవసాయం ఏది అంటే ఈ స్థానబద్ధ వ్యవసాయం. దాదాపుగా అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని చేస్తుంటారు. ఇక నెక్స్ట్ వన్ సాంద్ర వ్యవసాయం. జనసాంద్రత అధికంగా ఉండటం వల్ల ఎరువుల సహాయంతో అధిక దిగుబడిని సాధిస్తూ వారి అవసరాలను తీర్చే వ్యవసాయాన్ని సాంద్ర వ్యవసాయం అంటారు. ఓకే, జనాభా పెరుగుతూ ఉంది కాబట్టి జనసాంద్రత ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రదేశాలలో ముఖ్యంగా ఎరువులను వాడుతారు. ఇలా ఎరువులను వాడుతూ ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తున్నటువంటి వ్యవసాయాన్ని సాంద్ర వ్యవసాయం అని చెప్పేసి అంటాము. ఇక నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్, అధిక దిగుబడినిచ్చే వంగడాలతో చేయు వ్యవసాయం, హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్, హరిత విప్లవం అంటామన్నమాట. ఇందులో ఏం చేస్తారంటే ఈ రకం వ్యవసాయంలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అంటే విత్తనాలను ఉపయోగించి వ్యవసాయం చేస్తారు. ఓకే, ఇక్కడ ఈ వంగడాలు, ఈ విత్తనాలు ఉంటాయి కదా, వీటిని అధిక దిగుబడి వచ్చే విధంగా ఎంచుకుంటారు. ఇది మనకు హరిత విప్లవంలో భాగంగా ఉంటుంది. ఇది ఒక రకమైన వ్యవసాయం. నెక్స్ట్ విస్తృత లేదా ఆధునిక వ్యవసాయం. ఓకే, విస్తృత లేదా ఆధునిక వ్యవసాయం, మోడర్న్ అగ్రికల్చర్ అంటామన్నమాట. ఎక్కువ వ్యవసాయ భూమి, అతి తక్కువ జనాభా ఉన్నప్పుడు ఆధునిక యంత్రాలు ఉపయోగించి చేయు వ్యవసాయాన్ని ఆధునిక ఆర్ విస్తృత వ్యవసాయం అంటారు. సాధారణంగా వ్యవసాయ పొలం చాలా పెద్దగా విస్తీర్ణమై అంటే చాలా పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఉండి జనాభా తక్కువ ఉన్న ప్రాంతాల్లో యంత్రాలను బాగా ఉపయోగిస్తారు. ఇలా యంత్రాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని ఆధునిక వ్యవసాయం అంటారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి దేశాలలో, అమెరికా లాంటి దేశాలలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక లాస్ట్ వన్ ఈ రకాలలో మిశ్రమ వ్యవసాయం. ఓకే, మిశ్రమ వ్యవసాయం అంటే ఏందో చూద్దాం. పంటలు పండించడంతో పాటు వివిధ జంతువులు, జీవుల పెంపకం చేస్తే దానిని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఓకే, సాధారణంగా వ్యవసాయంతో పాటు పశుపోషణ, పశువులను పెంచడం ఇలాంటి కార్యకలాపాలు అనేటివి చూస్తుంటామన్నమాట. అలా పంటలతో పాటు రకరకాల జంతువులను, జీవులను పెంచడం కానీ వాటి ద్వారా ఇన్కమ్ సాధించడం కానీ చేస్తూ ఉంటారు కదా, దానిని మిశ్రమ వ్యవసాయం అంటారు. దానికోసం భారత్ దేశవ్యాప్తంగా
ఇంద్రధనస్సు విప్లవం, ఓకే, రెయిన్బో రివల్యూషన్ అనేది ప్రవేశపెట్టింది. రెయిన్బో రివల్యూషన్ అంటే ఏంటంటే మిశ్రమ వ్యవసాయానికి సంబంధించింది. ఇది మన భారతదేశంలో ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇక వాటితో పాటు పంట మార్పిడి, క్రాప్ రొటేషన్ అనేది చూద్దాం. పంట మార్పిడి అంటే ఏంటి అనేది, ఏదైనా ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒకసారి వేసిన పంటను వెంటనే మళ్ళీ వేయకుండా వేరే పంటను వేయడాన్ని పంట మార్పిడి అంటారు. సాధారణంగా ఒకసారి ఏదైనా జొన్నలు కానీ లేదంటే వరి కానీ ఏదైనా పంట వేశారనుకుందాం, వెంటనే నెక్స్ట్ మళ్ళీ పండించినప్పుడు అదే పంటను వేయకుండా ఇంకా వేరేటివి ఏదైనా కందులు కానీ ఏదో ఒకటి వేరే పంటలను మార్చడాన్ని పంట మార్పిడి అంటామన్నమాట. దీని వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు, ఓకే, ఖర్చు తగ్గించుకొని లాభాలను పొందవచ్చు. అలాగే నేల సారాన్ని కూడా కాపాడవచ్చు. ఒకటే దగ్గర ఒకటే వ్యవసాయ క్షేత్రంలో కంటిన్యూస్గా ఒకటే పంటను వేస్తూ పోతే ఆ వ్యవసాయ భూమి సారం అనేది తగ్గుతూ పోతుంది, ఉత్పత్తి అనేది దిగుబడి అనేది చాలా తగ్గుతుంది. నెక్స్ట్ వన్ బహుళ పంటలు, ఓకే, మల్టిపుల్ క్రాప్స్. బహుళ పంటలు అంటే ఏంటంటే ఏదైనా ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలను సాగు చేసే విధానాన్ని బహుళ పంటల విధానం అంటారు. ఓకే, మిక్స్డ్గా ఉంటుందన్నమాట, రెండు మూడు రకాల పంటలను కలిపి వేస్తారు. ఇలాంటి వాటిని బహుళ పంటల విధానం, మల్టిపుల్ క్రాప్స్ అంటారు. ముఖ్యంగా ఏదైనా ఒక పంట వేసినప్పుడు వాటి మధ్యలో లెగ్యుమినసీ కుటుంబానికి చెందిన, అంటే పప్పు దినుసులు ఉంటాయి కదా, అలాంటి కుటుంబానికి చెందినటువంటి పంటలు వేయడం ద్వారా నత్రజని అనేది భూమిలో ఎక్కువ స్థాపించబడి మొత్తం పంటకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయం రకాలు. వ్యవసాయం రకాలంటే ఇక్కడ పంట కాలాలు, మనం పండించే కాలాన్ని బట్టి వివిధ రకాలుగా మన వ్యవసాయాన్ని మనం వర్గీకరిస్తాము. అదేంటంటే మొదటిది ఖరీఫ్ సీజన్ అంటారు. నెక్స్ట్ రబీ సీజన్, మూడవది వచ్చేసి జియాద్ ఆర్ జైద్. ఇలా మూడు రకాల పంట కాలాలు మనం మన భారతదేశంలో గమనించవచ్చు. ఓకే, అందులో మొదటిది ఖరీఫ్ అంటే ఏందో చూద్దాం. ఈ ఖరీఫ్ పంటకాలం వచ్చేసి జూన్ జులై ఆ కాలంలో స్టార్ట్ అయ్యి అక్టోబర్ వరకు, కొన్నిసార్లు నవంబర్ వరకు కూడా, ఓకే, జూన్ జూలై నుంచి అక్టోబర్ నవంబర్ వరకు ఈ పంటకాలం అనేది ఉంటుంది, ఖరీఫ్ పంటకాలం. తెలంగాణలో ఈ కాలాన్ని అబి అంటారు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖరీఫ్కున్న పేరు అబి. కోస్తాంధ్రలో ఈ కాలానికి సారవా అంటారు. సారవా అంటే ఖరీఫ్ సీజన్ కోస్తాంధ్ర ప్రాంతంలో. ఇక్కడ పండే పంటలు ఏంటో చూద్దాం. పంటలు, ఓకే, ఖరీఫ్ సీజన్లో ఉండే పంటలు వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, వేరుశనగ, పత్తి, నూనె గింజలు, ఇలాంటి పంటలు ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్లో పండిస్తాం. నెక్స్ట్ రబీ పంటకాలం వచ్చేసి అక్టోబర్ నవంబర్, అంటే ఖరీఫ్ సీజన్ ఎండ్ అవుతుంటుంది కదా, ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నవంబర్లో ప్రారంభమయ్యి మార్చి లేదా ఏప్రిల్ వరకు కొనసాగుతుంది ఈ రబీ సీజన్. ఓకే, రబీ సీజన్ ఎప్పుడు ఉంటుంది, పంటకాలం అక్టోబర్ నుంచి, కొన్నిసార్లు నవంబర్ నుంచి మార్చి ఏప్రిల్ వరకు. సింపుల్గా చెప్పాలంటే శీతాకాలం, వింటర్ సీజన్లో ఉంటుంది రబీ కాలం. తెలంగాణలో ఈ కాలాన్ని తాబి అంటారు. ఓకే, ఖరీఫ్ సీజన్ని అబి అంటారు తెలంగాణలో, అలాగే రబీ సీజన్ని తాబి అంటారు. నెక్స్ట్ కోస్తాంధ్రలో ఈ కాలాన్ని దాలవా అంటారు. ఓకే, దాలవా అంటే రబీ సీజన్ కోస్తాంధ్ర ప్రాంతంలో. ప్రధానమైన పంటలు ఏంటి రబీ సీజన్లో అంటే గోధుమ, బార్లీ, బఠానీలు, ఆవాలు, బంగాళదుంపలు, ఇలాంటి పంటలు ఎక్కువగా రబీ సీజన్లో పండిస్తారు. ఇప్పుడు వరి కూడా పండిస్తున్నారు, కానీ ఖరీఫ్ సీజన్లోనే ఎక్కువగా పండిస్తుంటారు వరి, కొన్ని ఇతర పంటలు కూడా. నెక్స్ట్ జియాద్ లేదా జైద్ కాలం. పంటకాలం వచ్చేసి మార్చి నెల నుంచి మే లేదా జూన్, అంటే సమ్మర్లో ఉంటుంది సమ్మర్. ఓకే, ఎండాకాలంలో ఇది మనకు కనిపిస్తుంది. పంటకాలం మార్చి నుంచి మే లేదా జూన్. పండే పంటలు ఏంటి అంటే పుచ్చకాయలు, కర్బూజ పండ్లు, దోసకాయలు, కీరదోస, కూరగాయలు, అలాగే పువ్వులు, ఇలాంటి పంటలు
ఎక్కువగా మనకు ఈ జియాద్ కాలంలో కనిపిస్తుంది. ఇక మన దేశంలో భారతదేశంలో పంటలను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఫోర్ టైప్స్గా మన పంటలు ఉంటాయి కదా, వాటిని డివైడ్ చేశారు. అవి ఆహార పంటలు, ఫుడ్ గ్రెయిన్స్, ఓకే ఫుడ్ గ్రెయిన్స్. నెక్స్ట్ వాణిజ్య పంటలు, క్యాష్ క్రాప్స్, వీటినే నగదు పంటలు అని కూడా అంటారు. తోట పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్, అలాగే ఉద్యానవన పంటలు, హార్టికల్చర్ క్రాప్స్. ఈ విధంగా నాలుగు రకాల పంటలు ఉన్నాయి, అవేంటో చూద్దాం ఇప్పుడు. ఆహార పంటలు, ఓకే ఫుడ్ గ్రెయిన్స్ అంటాం కదా, ఆహార పంటలు వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు, సజ్జలు, రాగులు, పప్పుధాన్యాలు, ఇవన్నీ కూడా మనకు ఆహార పంటల కిందికి వస్తాయి. అందులో మనం ప్రధానమైన వాటిని ఒక్కొక్క దాన్ని చూద్దాం. వరి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, వరి దేశంలో ప్రధానమైన ఆహార పంటలలో ఇది ఒకటి. ఓకే దేశంలో ప్రధానమైన ఆహార పంటలలో వరి అనేది ఒకటి, మొదటి స్థానంలో ఉందని చెప్పొచ్చు. దేశంలో తూర్పు, దక్షిణ భారతదేశ ప్రాంతాలలో ప్రధాన ఆహారం. ఓకే ఈస్టర్న్ పార్ట్ ఇండియాలో, అలాగే సౌత్ ఇండియా ఉంటుంది కదా, సౌత్ ఇండియాలో ఇది ప్రధానమైన ఆహారం. వరి ఉష్ణమండల పంట, ఓకే ఉష్ణమండల పంట, దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ అవసరం. ఉష్ణోగ్రత ఎక్కువ ఉండాలి, గాలిలో తేమ శాతం కూడా ఎక్కువ ఉండాలి ఈ వరి పంటకు. ఇక టెంపరేచర్, టెంపరేచర్ ఎంత ఉండాలి అని అంటే 20 నుంచి 22 డిగ్రీలు. ఎప్పుడు? నాటు వేసే సమయంలో. అలాగే అది బాగా ఎదుగుతున్న సమయంలో 23 నుంచి 25 డిగ్రీలు. తర్వాత పంట కోసే సమయంలో, కోతకు వచ్చినప్పుడు 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది ఉండాలి. నెక్స్ట్ రెయిన్ఫాల్, ఓకే రెయిన్ఫాల్ వర్షపాతం వచ్చేసి 150 సెంటీమీటర్లు సంవత్సర వర్షపాతం ఉండాలి, లేదంటే 100 నుంచి 200 మధ్యలో ఎంతైనా ఉండొచ్చు సాధారణంగా. ఇక మన భారతదేశంలో దాదాపుగా 40% వరి సాగుకు నీటిపారుదల ఉంది. ఓకే నీళ్ళు ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి నీటిపారుదల చాలా అవసరం. సో దేశంలో 40% వరకు నీటిపారుదల కలిగి ఉంది వరి పంటకు. భారతదేశం ప్రపంచంలో 2వ అతిపెద్ద వరి ఉత్పత్తి మరియు వినియోగం గల దేశం. ఓకే వరిని పండించడంలో, ఉత్పత్తి చేయడంలో, అలాగే వాటిని ఉపయోగించుకోవడంలో ప్రపంచంలో ఇండియా అనేది 2వ స్థానంలో ఉంది. ఓకే మొదటి దేశం ఏది అంటే మరి చైనా. చైనా 21%, ప్రపంచంలో 21% ఉత్పత్తి చైనానే చేస్తుంది. దాని తర్వాత ఇండియా 17.95, అంటే దాదాపుగా 18% ప్రొడక్షన్ అనేది, ఉత్పత్తి అనేది మన ఇండియా నుంచి వరి ఉత్పత్తి జరుగుతుంది. ఇక మన దేశం విషయానికి వస్తే, మన దేశంలో అధికంగా వరి పండించే రాష్ట్రం, ఓకే ఇక్కడ పండించే అంటే ఉత్పత్తి చేసే రాష్ట్రం, ప్రొడక్షన్, పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఉంది కదా, వెస్ట్ బెంగాల్ స్టేట్ అనేది ఎక్కువగా వరి ఉత్పత్తి చేస్తుంది. అయితే వరి సాగు విస్తీర్ణ పరంగా, అంటే పంట వేస్తున్న భూమి ఉంటుంది కదా, ఆ విస్తీర్ణం పరంగా చూసినట్లయితే ఎక్కువ ఎక్కడ వేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పంట వరి అనేది సాగు అవుతుంది. కానీ వచ్చే ప్రొడక్షన్ మాత్రం, ఉత్పత్తి మాత్రం ఎక్కువగా పశ్చిమ బెంగాల్ స్టేట్ నుంచి వస్తుంది. అది డిఫరెన్స్. ఇది ఎందుకు జరుగుతుందంటే, జనరల్గా ఏదైనా ఒక ప్రదేశంలో ఒక 100 ఎకరాల ల్యాండ్ ఇలా ఉందనుకుందాం, దీని నుంచి వచ్చే మొత్తం ప్రొడక్షన్ అనేది ఇంకో దగ్గర 100 ఎకరాలలో అక్కడ వేసిన పంట నుంచి వచ్చే ప్రొడక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ దీని నుంచి 1000 బస్తాలు వచ్చిందనుకుందాం, ఇక్కడ నుంచి 1500 బస్తాలు రావచ్చు. ఈ విధంగా కొన్నిసార్లు పంట విస్తీర్ణం ఒక రాష్ట్రంలో ఎక్కువ ఉంటే ప్రొడక్షన్, ఉత్పత్తి మాత్రం ఇంకొక రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వరి దిగుబడి పరంగా అధికంగా గల రాష్ట్రం, వరి దిగుబడి అధికంగా గల రాష్ట్రం పంజాబ్. దీని అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ప్రాంతంలో ఎకరా భూమిలో వరి వేస్తే అత్యధికంగా పంట చేతికి వచ్చేది, ఎక్కువగా మనకు ప్రొడక్షన్ వచ్చేది ఏ స్టేట్లో అంటే పంజాబ్ రాష్ట్రంలో. నెక్స్ట్ థాయిలాండ్, మయన్మార్ దేశాలలో వరి వాణిజ్య పంట. థాయిలాండ్ ఇలాంటి దేశం, మయన్మార్ లాంటి దేశాలలో వరి అనేది ఆహార పంట కాదు, అక్కడ వాణిజ్య పంట. వాటిని ఎగుమతి చేస్తూ దాని నుంచి డబ్బు సంపాదిస్తారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని పిలుస్తారు, రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అలాగే ఆంధ్రాలో
కృష్ణా గోదావరి డెల్టా ఉంటాయి కదా, ఆ ప్రాంతాలు కూడా వరికి బాగా ప్రసిద్ధి చెందినవి. నెక్స్ట్, భారత్లో ప్రముఖ వరి వంగడాలు రత్న IR-8 అలాగే IR-32 IR-6 IR-36 ఇలాంటివి కూడా ఉంటాయి. నెక్స్ట్ జమున కృష్ణ, ఓకే రత్న IR-8 జమున కృష్ణ ఇవి భారత్లో ప్రముఖ వరి వంగడాలు. తక్కువ నీటితో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ వరి దిగుబడిని సాధించే పద్ధతి. ఓకే తక్కువ నీరు ఉపయోగించాలి, తక్కువ ప్లేసు, కానీ ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ ప్రొడక్షన్ రావాలి అంటే చేసే పద్ధతి ఉంటుంది కదా, దానిని శ్రీ వరి సాగు అంటారు. శ్రీ వరి సాగు అంటారు. శ్రీ అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉందంటే మనీలా ఫిలిప్పైన్స్ దేశంలో మనీలా అనే ప్రాంతంలో అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. ఓకే జాతీయ వరి పరిశోధన కేంద్రం ఇది అంతర్జాతీయ అయితే, నెక్స్ట్ జాతీయ వరి పరిశోధన కేంద్రం వచ్చేసి కటక్ అనే ప్రాంతంలో ఉంది, ఒడిశా రాష్ట్రంలో కటక్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్, బియ్యంను అధికంగా పాలిష్ చేసుకొని చాలా తెల్లగా సన్నగా ఉన్నటువంటి బియ్యాన్ని వండుకొని తింటుంటాం. ఇలా అధికంగా పాలిష్ చేయడం ద్వారా లోపించే విటమిన్ ఏది అంటే థయామిన్ విటమిన్ అనేది లోపిస్తుంది. వరికి పైన ఉండే సన్నని పొర అనేది ఈ పాలిష్ ద్వారా వెళ్ళిపోతుంది. ఓకే సో దాని ద్వారా వచ్చే వ్యాధి ఏంటి అంటే బెరీబెరీ వ్యాధి అనేది వస్తుంది. కాబట్టి పాలిష్ అనేది తక్కువగా ఉండేలాగా చూడాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, గోధుమ పంట. ఇది రబీ పంట, రబీ సీజన్ ఉంటుంది కదా ఆ పంట. సాధారణంగా శీతాకాలం ప్రారంభంలో పంట వేసి వేసవి ప్రారంభంలో పంట కోస్తారు. ఓకే నెక్స్ట్, ఇది మిడ్ లాటిట్యూడ్ గ్రాస్ల్యాండ్ క్రాప్. ఓకే మధ్య అక్షాంశాలు అని ఉంటాయి అన్నమాట మన భారతదేశానికి పైన ఉండే ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి గడ్డి జాతి పంట కావున దీనికి శీతల వాతావరణం, చల్లటి వాతావరణం కావాలి. మధ్యస్థాయి వర్షపాతం అవసరం, చాలా ఎక్కువగా తక్కువగా కాకుండా మధ్యస్థాయి వర్షపాతం ఉండాలి. టెంపరేచర్స్ వచ్చేసి 10 నుంచి 15 డిగ్రీలు ఉంటే సరిపోతుంది వింటర్ సీజన్లో, అంటే పంట ప్రారంభించినప్పుడు. పంట కోసేటప్పుడు 21-26 21-26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలి, అది సమ్మర్ సీజన్ ఆ టైంలో. నెక్స్ట్, రెయిన్ఫాల్ వర్షపాతం వచ్చేసి 50-75 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటే సరిపోతుంది ఈ గోధుమ పంటకు. ప్రధాన గోధుమ ఇది వరి కాదు, ప్రధాన గోధుమ వరి పడింది. ప్రధాన గోధుమ వంగడాలు వచ్చేసి కళ్యాణ్, సోనా, సోనాలిక, లేర్మా, రోసో, సోనారా 64. ఓకే ఇలాంటి గోధుమ వంగడాలు అనేటివి చాలా ఫేమస్. అధిక గోధుమ ఉత్పత్తి చేయు రాష్ట్రం, ఓకే అధికంగా గోధుమను ఉత్పత్తి చేసే రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఓకే ప్రొడక్షను అలాగే ఏరియా ఉత్పత్తి పరంగా చూసినా కూడా, లేదంటే అది పంట సాగు చేసే విస్తీర్ణం పరంగా రెండు రకాలుగా ఎలా చూసినా కూడా అధికంగా ఉత్తరప్రదేశ్లోనే కనిపిస్తుంది. సెకండ్ స్టేట్ వచ్చేసి పంజాబ్. నెక్స్ట్ ప్రధానమైన పంట మొక్కజొన్న. ఈ మొక్కజొన్న పంట వర్షాఛాయ ప్రాంతంలో, రెయిన్ షెడ్ ఏరియా అంటాం కదా వర్షం తక్కువగా వచ్చే ప్రాంతాలు ఉంటాయి, ఆ వర్షాఛాయ ప్రాంతంలోని ఖరీఫ్ సీజన్కి చెందినటువంటి పంట. తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఇది రబీ పంటగా ఉంది, రబీ సీజన్లో సాగు చేస్తారు తమిళనాడు రాష్ట్రంలో. టెంపరేచర్ వచ్చేసి 21-27 డిగ్రీ సెంటీగ్రేడ్ సరిపోతుంది. రెయిన్ఫాల్ 50-100 సెంటీమీటర్లు చాలు. అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. ఓకే కర్ణాటక, తెలంగాణ ఈ ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ కనుమల వలన రెయిన్ షెడ్ ఏరియాలో ఉంటాయి. ఓకే ఇలా భారతదేశంలో ఇలా వెస్టర్న్ ఘాట్స్ ఉంటే ఈ పక్క ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ కర్ణాటక, ఇక్కడ తెలంగాణ, ఈ ప్రాంతం అంతా కూడా రెయిన్ షెడ్ ఏరియాలో ఉంటుంది. ఇక ఉత్పత్తి అలాగే ఏరియా పరంగా సెకండ్ స్టేట్ వచ్చేసి మధ్యప్రదేశ్ మొక్కజొన్నకు సంబంధించి. నెక్స్ట్ ప్రధాన పంట జొన్న పంట. జొన్న ప్రధానంగా
ఉపశుష్క సెమీ యారిడ్ ఓకే పొడిగా ఉన్నటువంటి ఉపశుష్క ప్రాంతానికి చెందిన పంట. ఓకే ఇది నార్త్ ఇండియాలో ఖరీఫ్ పంట, సౌత్ ఇండియాకి వచ్చేవరకు ఖరీఫ్ అలాగే రబీ రెండు సీజన్లో కూడా సాగు చేస్తున్నారు. ఓకే ఇక ఈ పంటకు వచ్చేసి టెంపరేచర్ 26 నుంచి 33 డిగ్రీలు సరిపోతుంది, వర్షపాతం వచ్చేసి 30 నుంచి 60 సెంటీమీటర్లు. ఓకే ఇది కూడా రెయిన్ షెడ్ ఏరియాలో ప్రధానమైన పంట, ఇది చాలా తక్కువ వర్షపాతంతో సరిపెట్టుకొని పండుతున్నటువంటి పంట. అత్యధిక ఉత్పత్తి వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, అలాగే సెకండ్ మహారాష్ట్ర. ఓకే కర్ణాటక మహారాష్ట్ర వాటి తర్వాత తెలంగాణ ఈ ప్రాంతాలు కూడా, రాయలసీమ ప్రాంతాలు ఇవన్నీ కూడా రెయిన్ షెడ్ ఏరియాలో ఉంటాయి, వర్షపాతం తక్కువ ఉండే ప్రాంతాలు. సో అత్యధికంగా ఉత్పత్తి వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర సెకండ్ ప్లేస్. అయితే విస్తీర్ణం పరంగా పండించే ప్రాంత పరంగా చూసినట్లయితే రివర్స్, మహారాష్ట్రలో ఎక్కువ ప్రాంతంలో విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, కర్ణాటకలో రెండు స్థానం. అయినప్పటికీ కూడా కర్ణాటకనే ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తుంది, సెకండ్ మహారాష్ట్ర ఇస్తుంది. ఇక వాటితో పాటు సజ్జలు, సజ్జలను అత్యధికంగా ఉత్పత్తి చేయు మరియు పండించే రాష్ట్రాలు విస్తీర్ణము అలాగే ఉత్పత్తి రెండు రకాలుగా చూసినట్లయితే సజ్జలు అనేటివి రాజస్థాన్ మొదటి స్థానం, ఉత్తరప్రదేశ్ రెండవ స్థానం. ఇక రాగులు, రాగులు వచ్చేసి అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రాలు ఏవంటే కర్ణాటక, తర్వాత ఉత్తరాఖండ్. కర్ణాటక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాగులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. నెక్స్ట్ బార్లీ, బార్లీ అనేది రబీ సీజన్ చెందినటువంటి పంట, గోధుమతో పాటు బార్లీ కూడా రబీ సీజన్ పంట. ఇది బీరు విస్కీ తయారులో ఎక్కువగా ఉపయోగిస్తారు, బీర్లు విస్కీ ఇలాంటి పానీయాల తయారులో ఉపయోగిస్తారు. ఉత్పత్తి వచ్చేసి మొదటి స్థానం రాజస్థాన్, రెండో స్థానం ఉత్తరప్రదేశ్. ఓకే నోట్, ఇక్కడ నోట్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశాను. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిని మొదలైన వాటిని చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అంటారు. ఓకే ఈ తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, ఇండియా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది ఈ చిరుధాన్యాల ఉత్పత్తిలో. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ చూద్దాం. పేదవాడి ఆహారం, పేదవాడి ఆహారం ఏది అంటే జొన్నలు. అతి పేదవాడి ఆహారం ఏది అంటే సజ్జలు. ఓకే పేదవాడి ఆహారం జొన్నలను అంటారు, అతి పేదవాడి ఆహారం అని సజ్జలను పిలుస్తారు. నెక్స్ట్ వాణిజ్య పంటలు, క్యాష్ క్రాప్స్, నగదు పంటలు అని కూడా అంటారు, అవేంటో చూద్దాం. ఈ పంటలు ఎక్కువగా వ్యవసాయం ద్వారా లాభాలను ఆర్జించడానికి లేదా డబ్బు సంపాదించడానికి సాగు చేస్తారు. ఇవి ఎక్కువగా ఆహారంగా కాకుండా వీటి నుంచి ఎక్కువగా కమర్షియల్గా వీటిని పండిస్తారనమాట, ఎక్కువగా లాభాలను ఆర్జించడానికి. వీటిని నగదు పంటలు అని కూడా అంటారు. ఓకే నెక్స్ట్ ఇవి దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, ఎందుకంటే ఇవి ఎక్కువగా ఆదాయం తీసుకొస్తాయి కాబట్టి మన దేశ ఆదాయానికి కూడా, దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. పత్తి, జనపనార, చెరుకు, పొగాకు, నూనె గింజలు, వేరుశనగలు ఇలాంటి మొదలైనవన్నీ కూడా మనకు వాణిజ్య పంటల కింద పండిస్తున్నాం. ఇక పత్తి విషయానికి వద్దాం. పత్తి, పత్తిని తెల్ల బంగారం అని చెప్పేసి అంటారు, కింగ్ ఆఫ్ ఫైబర్, కింగ్ ఆఫ్ ఫైబర్ అని కూడా అంటారు, తెల్ల బంగారం, కింగ్ ఆఫ్ ఫైబర్. పత్తి అనేది ఉష్ణమండల ఉప ఉష్ణమండల పంట, నల్లరేగడి మృత్తికలలో ఇది ప్రధానమైన పంట. అందుకే మనకు మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతంలో ఎక్కువగా నల్లరేగడి నీళ్ళలు ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ పత్తి అనేది పండిస్తారు. దాని ఆధారంగానే అక్కడ సూరత్ కానీ, గుజరాత్లోని అహ్మదాబాద్ కానీ, బొంబాయి కానీ ఇలాంటి పట్టణాలు, ఇలాంటి సిటీస్ దగ్గర నూలు వస్త్ర పరిశ్రమలు అనేటివి ఎక్కువ డెవలప్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఒండు నేలలు, ఎర్ర నేలలు, లాటరైట్ నేలలు వాటిలో కూడా పత్తి పండుతుంది, అవి కూడా బాగానే పత్తిని పండిస్తున్నారు. పత్తి పంట కాలం వచ్చేసి 6 నుంచి 8 నెలలు ఉంటుంది, 6 to 8 months. అయితే మనకు మంచు కురవకుండా, మంచు పడకుండా పత్తి పంటకు దాదాపుగా 210 రోజులు అవసరం, 210 రోజులు మనకు మంచు కురవకుండా ఉండాలి పత్తి మంచి ఉత్పత్తి రావాలంటే. ఇక ప్రపంచంలో పత్తిని ఎక్కువగా సాగు చేస్తున్న దేశం అంటే విస్తీర్ణం పరంగా, పంట వేసే భూమి వైశాల్యం పరంగా చూసినట్లయితే ఇండియా. పత్తిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం అంటే ప్రొడక్షన్ ఇస్తున్న దేశం చైనా. చైనా ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తుంది, ఇండియా ఎక్కువ ప్లేస్లో సాగు చేస్తుంది. ఇక ప్రొడక్షన్లో ఇండియా సెకండ్ ప్లేస్కి పరిమితమవుతుంది అన్నమాట, చైనా తర్వాత ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ఉత్పత్తిలో. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు, చాలా దగ్గర మనకు ఉత్పత్తి అని వస్తుంది, విస్తీర్ణం రెండు వస్తాయి. ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, వచ్చే అవుట్పుట్ అన్నమాట. అలా కాకుండా విస్తీర్ణం అంటే పంట వేసే ప్రాంతం, అది తేడా అనేది ఉంటుంది.
ఇక పత్తి ఉత్పాదకత. ఉత్పాదకత అంటే ఒక పరిమిత ప్రాంతంలో ఎంతైతే పత్తి పండుతుందో దానిని ఉత్పాదకత అంటాం. ఒక ఏరియాలో ఒక ఏదైనా పంట, పత్తనే కాదు, ఒక పంట ఒక ఏరియాలో ఒక ఎకరంలో ఒక బస్తా పండింది అనుకుందాం. అలా కాకుండా ఇంకొక ఏరియాలో రెండు బస్తాలు పండింది అనుకుందాం. ఆ రెండు బస్తాలు అనేది దాని ఉత్పాదకత అవుతుంది. ఒక బస్తా అనేది మొదటి దాని ఉత్పాదకత అవుతుంది. అలా ఉత్పాదకత ఎక్కువ ఉన్న దేశం పత్తి ఉత్పాదకత ఏది అంటే ఈజిప్టో. ఈజిప్టులో ఒక ఎకరంలో ఎక్కువ పంట, పత్తి పంట పండుతుంది ప్రపంచం మొత్తంలో చూసినట్లయితే. నెక్స్ట్, ఇండియాలో పత్తి ఉత్పత్తి మరియు పంట విస్తీర్ణంలో మొదటి రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మూడో ప్లేస్లో తెలంగాణ. ఓకే, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ ప్రాంతాలలో ఎక్కువగా పత్తి విస్తీర్ణం ఉంది, అలాగే ఉత్పత్తి కూడా ఉంది. నెక్స్ట్, చెరకు, షుగర్కేన్. ఈ పంటకు అధిక ఉష్ణోగ్రత, తేమ కావాలి. పంట కాలం వచ్చేసి 10 నుంచి 15 నెలలు, కొన్నిసార్లు 18 నెలలు కూడా పడుతుంది. ప్రపంచంలో విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో ఇండియా రెండవ స్థానంలో ఉంది, మొదటి స్థానంలో బ్రెజిల్ ఉంది. ఇండియాలో చెరుకు విస్తీర్ణం మరియు ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర, పత్తి ఉత్పత్తి విస్తీర్ణంలో ఇండియాలో. షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్, షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి క్యూబా దేశాన్ని పిలుస్తారు. అదే షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఏది అంటే ఉత్తరప్రదేశ్. షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ క్యూబా, షుగర్ బౌల్ ఆఫ్ ద ఇండియా ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఇంకొక ప్రధానమైన వాణిజ్య పంట పొగాకు, టొబాకో. పొగాకును ముఖ్యంగా సిగరెట్లు, బీడీల తయారీలో ఉపయోగిస్తారు. సిగరెట్లు, బీడీలు తయారవుతాయి. ప్రపంచంలో పొగాకు ఉత్పత్తిలో మొదటి స్థానం వచ్చేసి చైనా, సెకండ్ వచ్చేసి ఇండియా. ఇండియాలో అయితేనేమో పొగాకు ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్, సెకండ్ గుజరాత్. జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం రాజమండ్రిలో ఉంది. జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం రాజమండ్రి ఆంధ్రప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, జనపనార, జూట్. జనపనార, ఈ పంటకు ఉష్ణ మరియు తేమతో కూడిన వాతావరణం కావాలి. వాతావరణంలో తేమ అనేది 80% నుంచి 90% ఉండాలి. జనపనారను గోల్డెన్ ఫైబర్ అంటారు. గోనె సంచుల తయారీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇలాంటి వాటి తయారీలో ఈ జూట్ జనపనారని ఉపయోగిస్తారు. ఓకే, జనపనార, ఈ పంటకు ఉష్ణ మరియు తేమతో కూడిన వాతావరణం ఉండాలి. వాతావరణంలో తేమ అనేది 80% నుంచి 90% ఉండాలి. ఓకే, ఈ జనపనారను గోల్డెన్ ఫైబర్ అంటారు. ఇది గోనె సంచుల తయారీ, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో ఉపయోగిస్తారు. ఓకే, ప్రపంచంలో మొదటి స్థానం ఈ జనపనార ఉత్పత్తిలో ఇండియా, మన దేశమే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ వచ్చేసి బంగ్లాదేశ్. మరి మన దేశంలో చూసినట్లయితే వెస్ట్ బెంగాల్, నెక్స్ట్ బీహార్. మొదటి స్థానంలో వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్లో బీహార్ జనపనార ఉత్పత్తిలో ఉన్నాయి. నెక్స్ట్, వాణిజ్య పంటలలో నెక్స్ట్ చూడాల్సింది పప్పుధాన్యాలు. వీటిలో చాలా వరకు లెగ్యూమినేసీ జాతికి చెందినవి, అధిక ప్రోటీన్లను కలిగి ఉంటాయి. పప్పుధాన్యాల ఉత్పత్తి మరియు వినియోగంలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఉత్పత్తి మనమే ఎక్కువ చేస్తున్నాం, వినియోగం కూడా మనమే ఎక్కువ చేస్తున్నాం. పప్పుధాన్యాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానం మధ్యప్రదేశ్ స్టేట్. ఇక నెక్స్ట్, నూనె గింజలు, ఆయిల్ సీడ్స్ అంటాం నూనె గింజలు. నూనె గింజల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. అన్ని రకాలుగా నూనె గింజలు కలిపినట్లయితే మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. అయితే నూనె గింజలలో కొన్ని రకరకాల నూనె గింజలు ఉంటాయి. అందులో ప్రధానమైనది వేరుశనగ. వేరుశనగ ఉత్పత్తిలో గుజరాత్ ఉంది మొదటి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో ఉంది. నెక్స్ట్, సోయాబీన్ అధిక ప్రోటీన్ గల ఆహారం. ఇది ఉత్పత్తి వచ్చేసి మొదటి స్థానం మధ్యప్రదేశ్, రెండవ స్థానం రాజస్థాన్. నెక్స్ట్, సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు. ఉత్పత్తిలో మొదటి స్థానం కర్ణాటక, రెండవ స్థానం హర్యానా. నెక్స్ట్, ఆవాల ఉత్పత్తిలో మొదటి స్థానం రాజస్థాన్, రెండవ స్థానం హర్యానా. రాజస్థాన్లో ఆవాలు ఎక్కువగా పండుతున్నాయి, సెకండ్
హర్యానా. నెక్స్ట్, ఈ ఆవాల ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తోట పంటలు, ప్లాంటేషన్ క్రాప్స్, తోట పంటలు అంటాం వీటిని. తేయాకు అంటే టీ, కాఫీ, రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్, ఇవన్నీ కూడా తోట పంటల కిందికి వస్తాయి. వాటిలో మొదటిది తేయాకు టీ, దాని గురించి చూద్దాం. తేయాకును పరిచయం చేసిన దేశం ఏదంటే చైనా. ఇది పుట్టింది చైనాలో, చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది టీ, తేయాకు. మన దేశంలో మొట్టమొదటిసారిగా చైనా నుండి దిగుమతి చేసుకొని బ్రహ్మపుత్ర నది లోయ అస్సాం రాష్ట్రంలో వాణిజ్యపరంగా పండించారు. ఫస్ట్ టైం బ్రహ్మపుత్ర నది లోయలో పండించారు వాణిజ్యపరంగా అస్సాం రాష్ట్రంలో. అప్పుడు మనం చైనా నుంచి దిగుమతి చేసుకొని పండించినాం. ఇక తేయాకు ఉత్పత్తి విషయానికి వస్తే మొదటి స్థానంలో చైనా ఉంది, రెండవ స్థానంలో ఇండియా ఉంది. చైనా ఎక్కువగా టీ, తేయాకును ఉత్పత్తి చేస్తుంది. ఇండియా సెకండ్ ప్లేస్. అయితే ఇక్కడ గ్రీన్ టీ చైనా ఎక్కువ ఉత్పత్తి చేస్తే బ్లాక్ టీ వచ్చేసి ఇండియా ప్రసిద్ధి చెందింది. ఓకే, బ్లాక్ టీ ఇండియాలో ఎక్కువగా ఫేమస్. ఇండియాలో తేయాకు ఉత్పత్తి అనేది అస్సాం ఫేమస్. అస్సాం నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది తేయాకు ఉత్పత్తిలో. సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. అందుకే మనం అస్సాం ఎక్కువగా అస్సాం టీ అని వింటుంటాం. నెక్స్ట్ కాఫీ అనేది ఒకటి ఉంటుంది. కాఫీ కూడా చాలా ఫేమసే. ప్రపంచంలో మొదటి స్థానం వచ్చేసి బ్రెజిల్ కాఫీని ఎక్కువగా పండిస్తుంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇండియా స్థానం సెవెంత్ పొజిషన్లో ఉంది ఇండియా కాఫీ ఉత్పత్తిలో. ఇండియాలో ప్రధానంగా కర్ణాటక కాఫీని ఎక్కువ ఉత్పత్తి చేసేది. కర్ణాటక సెకండ్, కర్ణాటక తర్వాత కేరళ, వాటి తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంటాయి. సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుందంటే బలేహోడ్నూర్ కర్ణాటక. ఓకే, కర్ణాటక రాష్ట్రంలో ఉంది సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ రబ్బర్. భారతదేశంలో మొదటిసారిగా రబ్బర్ తోటను 1895లో కేరళ రాష్ట్రంలోని కొండలు ఉంటాయి కదా అక్కడ సాగు చేశారు. రబ్బర్ ఉత్పత్తిలో మొదటి స్థానం ఎక్కడ అంటే థాయిలాండ్ దేశం అత్యధికంగా రబ్బర్ను ఉత్పత్తి చేస్తుంది. ఇండియా వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. 9% ప్రపంచ ఉత్పత్తిలో 9% వాటా ఇండియా కలిగి ఉంది. 4th పొజిషన్లో ఇండియా ఉంది. ఇక ఇండియాలో వచ్చినట్లయితే కేరళ రాష్ట్రం ఎక్కువగా రబ్బర్ను ఉత్పత్తి చేస్తుంది. సెకండ్ తమిళనాడు, 3rd ప్లేస్లో కర్ణాటక ఉన్నాయి. కేరళ అత్యధికంగా రబ్బర్ను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలు స్పైసెస్, మిరియాలు, పెప్పర్. ఓకే, మిరియాలు ఉంటాయి కదా నల్ల మిరియాలు అంటాం. ప్రపంచంలో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంటే ఇండియా రెండో స్థానంలో ఉంది మిరియాల ఉత్పత్తిలో. ఇక ఇండియాలో చూసినట్లయితే కేరళ మొదటి స్థానంలో ఉంటే కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఇండియాలో కేరళ అత్యధికంగా మిరియాలను ఉత్పత్తి చేస్తుంది, సెకండ్ కర్ణాటక. 93% నల్ల మిరియాలు కేరళ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. నెక్స్ట్ యాలాకులు, కార్డమం అంటాం యాలాకులు. సుగంధ ద్రవ్యాల రాణి, క్వీన్ ఆఫ్ స్పైసెస్ అంటాం. సుగంధ ద్రవ్యాల రాణి ఎవరు అంటే యాలాకులు. మరి రాణి ఉన్నప్పుడు రాజు ఉండాలి కదా, మరి రాజు ఎవరు అంటే ఈ నల్ల మిరియాలు రాజు. సుగంధ ద్రవ్యాల రాజు నల్ల మిరియాలు, రాణి వచ్చేసి యాలాకులు. నెక్స్ట్, యాలాకుల ఉత్పత్తిలో మొదటి స్థానం ఇండియా. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఇండియా ఉంది యాలాకుల ఉత్పత్తిలో. ఇండియాలో కేరళ స్టేట్, సెకండ్ కర్ణాటక. కేరళ మొదటి స్థానంలో ఉంటే కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఇండియన్ కార్డమం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే మైలాడుంపరా అనే ప్రాంతం, ఇడుక్కి దగ్గర కేరళ రాష్ట్రంలో ఉంది. ఓకే, నెక్స్ట్ స్పైసెస్లో నెక్స్ట్ మిరపకాయలు, చిల్లీస్. ఓకే, మిరపకాయల ఉత్పత్తిలో మొదటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, తెలంగాణ సెకండ్ ప్లేస్, మహారాష్ట్ర 3rd ప్లేస్. అయితే ఓన్లీ పచ్చిమిరపకాయల వరకు మాత్రమే తీసుకున్నట్లయితే కర్ణాటక మొదటి స్థానంలో, మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఓకే, సాధారణంగా మిరపకాయలు అంటే ఆంధ్రప్రదేశే తీసుకోవాలి ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ జింజర్, అల్లం. ప్రపంచంలో 80% అల్లంను ఇండియా ఉత్పత్తి చేస్తుంది.
ఓకే, అంటే ఇండియానే ప్రపంచంలో అత్యధికంగా అల్లంను ఉత్పత్తి చేస్తుంది 80%. ప్రముఖ రాష్ట్రాలు వచ్చేసి మొదటి స్థానం మేఘాలయ, రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాలలో ఎక్కువగా అల్లం ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ టర్మరిక్, పసుపు. పసుపు వచ్చేసి ప్రపంచంలో ఇండియా అత్యధికంగా పసుపును ఉత్పత్తి చేస్తుంది. పసుపును కూడా 80% ఇండియానే ఉత్పత్తి చేస్తుంది. రాష్ట్రాలు వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రం అత్యధికంగా పసుపును ఉత్పత్తి చేస్తే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. నెక్స్ట్ లవంగాలు, క్లోవ్స్. లవంగాలు ఇండియాలో తమిళనాడులో లవంగాలు ఎక్కువ ఉత్పత్తి అవుతున్నాయి. నెక్స్ట్ కేరళ స్టేట్. వాటి తర్వాత జీలకర్ర, ఓకే కమీన్ అంటాం జీలకర్ర. రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్ ఉంటే కేరళ సెకండ్ ప్లేస్ ఉంది. నెక్స్ట్ ఉద్యానవన పంటలు, హార్టికల్చర్. ఉద్యానవన పంటలు ఏమున్నాయో చూద్దాం. మామిడి వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ తెలంగాణ. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. యాపిల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, సెకండ్ హిమాచల్ ప్రదేశ్. అరటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ప్రపంచంలో ఇండియా మొదటి స్థానంలో ఉంది అరటి ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆరెంజ్ ఉత్పత్తిలో మహారాష్ట్ర మొదటి స్థానం, పంజాబ్ రెండో స్థానం, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం. ప్రపంచంలో ఇండియా మూడో స్థానం నారింజ ఉత్పత్తిలో. కూర్గు ఆరెంజ్ కర్ణాటక రాష్ట్రం, నాగపూర్ ఆరెంజ్ మహారాష్ట్ర, అరుణాచల్ వాక్రో ఆరెంజ్ అరుణాచల్ ప్రదేశ్లకు సంబంధించినటువంటి వాటికి జిఐ ట్యాగ్ అనేది ఫేమస్. జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చినటువంటి ట్యాగ్ అన్నమాట, గుర్తింపు అనేది లభించింది. నెక్స్ట్ ద్రాక్ష పండ్లు వచ్చేసి గ్రేప్స్, మహారాష్ట్ర మొదటి స్థానం, కర్ణాటక రెండో స్థానం. స్ట్రాబెర్రీ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్, హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇవి హార్టికల్చర్కి సంబంధించి ప్రధానమైన పంటలు మన భారతదేశంలో. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడుగుతున్నారు రివల్యూషన్స్ అనే పేరు మీదుగా కొన్ని వ్యవసాయానికి సంబంధించిన చాప్టర్లో ఉన్నాయి. అవి ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవం. అధిక దిగుబడిచ్చే వంగడాలతో చేయు వ్యవసాయ విధానాన్ని హరిత విప్లవం కిందికి తీసుకుంటారు. హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలాసార్లు క్వశ్చన్ అడిగారు, మళ్ళీ అడగొచ్చు, నార్మన్ బోర్లాగ్. అయితే ఇండియా వరకు మాత్రమే చూసినట్లయితే, ఇండియాకు వచ్చినట్లయితే ఎంఎస్ స్వామినాథన్, ఇది కూడా క్వశ్చన్స్ అడిగారు. ఇండియాలో ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు, మొత్తంగా చూసినట్లయితే నార్మన్ బోర్లాగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, శ్వేత విప్లవం, వైట్ రివల్యూషన్. శ్వేత విప్లవం పాల ఉత్పత్తికి సంబంధించి వర్గీస్ కురియన్, శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్, ఇది కూడా చాలాసార్లు అడిగారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. హరిత విప్లవ పితామహుడు, శ్వేత విప్లవ పితామహుడు, పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీలి విప్లవం, బ్లూ రివల్యూషన్ అంటే చేపల పెంపకం, అలాగే రొయ్యలు పీతల పెంపకానికి సంబంధించి బ్లూ రివల్యూషన్ అంటాము. రెడ్ రెవల్యూషన్ వచ్చేసి మాంసం సంబంధించింది, లేదంటే టమాటాలు, దానికైనా దీనికైనా ఒకటే రెడ్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సిల్వర్ రెవల్యూషన్ వచ్చేసి కోడిగుడ్ల ఉత్పత్తి. గోల్డెన్ రెవల్యూషన్ వచ్చేసి పండ్ల ఉత్పత్తి. యెల్లో రెవల్యూషన్ వచ్చేసి నూనె గింజల ఉత్పత్తి. నెక్స్ట్ బ్రౌన్ రెవల్యూషన్ వచ్చేసి తోళ్ళు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిని బ్రౌన్ రెవల్యూషన్ అంటాం. గ్రే రెవల్యూషన్ వచ్చేసి ఎరువులు, ఇది కూడా ఇంపార్టెంట్ వన్, గ్రే రెవల్యూషన్ ఎరువులు. రౌండ్ రెవల్యూషన్ అంటే బంగాళాదుంపలు. బ్లాక్ రెవల్యూషన్ అంటే పెట్రోలియం ఉత్పత్తి. నెక్స్ట్ పింక్ రెవల్యూషన్ అంటే ఉల్లిపాయలు లేదా రొయ్యలు లేదా ఫార్మాస్యూటికల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటికి పింక్ రెవల్యూషన్ అంటాం. నెక్స్ట్ గ్రీన్ గోల్డ్ రెవల్యూషన్ వెదురుకు సంబంధించిన ఉత్పత్తి. ఇవి రెవల్యూషన్స్లో ఇంపార్టెంట్ వన్. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. నెక్స్ట్ కల్చర్ అనే పేరు మీద కూడా మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏ కల్చర్ దేనికి సంబంధించి అనేది చూద్దాం. అగ్రికల్చర్ అంటే మీకు తెలుసు వ్యవసాయం. సెరీకల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం, పట్టు ఉత్పత్తి, సెరీకల్చర్. పిసీకల్చర్ అంటే చేపలు రొయ్యలు పీతలు. ఎపీకల్చర్ అంటే తేనెటీగల పెంపకం, తేనె ఉత్పత్తి.
విటీ కల్చర్ అంటే ద్రాక్ష పెంపకం, ఓకే. నెక్స్ట్ ఫ్లోరీ కల్చర్ అంటే పూల తోటలు. ఒలేరీ కల్చర్ అంటే కూరగాయలు. సిల్వీ కల్చర్ అంటే చెట్లు అడవులో పెంపకం. ఇవి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. లేదంటే కొన్నిసార్లు వాడే ఇచ్చేసి ఇందులో తప్పుగా జతపరిచింది ఏది, సరైనది ఏది అని చెప్పేసి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి వీటిని కూడా. ఇక వ్యవసాయంలోనే ఇంకో ప్రధానమైన టాపిక్ పశు పోషణ, లైవ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ అంటాం కదా, పశువుల పోషణ. ఇది కూడా వ్యవసాయ అనుబంధంగానే ఉంటుంది కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. 20th లైవ్ స్టాక్ సెన్సెస్ 2018 ప్రకారం లైవ్ స్టాక్ సెన్సెస్ అనేవి 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంటాయి. లేటెస్ట్ ఏదంటే 2018 జరిగింది 20th. దాని ప్రకారం అత్యధిక పశువులు గల రాష్ట్రం ఏది మన దేశంలో అంటే ఉత్తరప్రదేశ్. పశువులు అంటే ఇక్కడ ఆవులు, ఏమంటారు, ఎద్దులు, గేదెలు, అలాగే పందులు, మేకలు, గొర్రెలు, గుర్రాలు, ఒంటెలు, ఇవన్నీ కలిపి పశువుల కిందకి తీసుకుంటాం. సో అన్నిటిని కలిపినట్లయితే అత్యధిక పశువులు గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సెకండ్ వచ్చేసి రాజస్థాన్. మరి ఆంధ్రప్రదేశ్ ఎంత అంటే 6th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ 8th స్థానంలో ఉంది. 8th పొజిషన్లో తెలంగాణ రాష్ట్రం ఉంది పశువుల సంఖ్య. నెక్స్ట్ అందులో ఒక్కొక్కటి చూద్దాం. క్యాటిల్, ఆవులు అలాగే ఎద్దులు. ఆవులు ఒకటే కాదు, ఆవులు ఎద్దులు కలిపి ప్రపంచంలో మొదటి స్థానం ఎక్కడ అంటే బ్రెజిల్ దేశం. బ్రెజిల్లో ఆవులు ఎద్దులు ఎక్కువగా ఉన్నాయి. ఇండియా వచ్చేసి 2nd ప్లేస్, ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. రాష్ట్రాలు వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఆవులు ఎద్దులు ఉన్నాయి. అత్యధిక పెరుగుదల రేటు అయితే గత 19వ సెన్సెస్ నుంచి 20వ సెన్సెస్కి తీసుకునే వరకు లెక్కింపుకి పెరుగుదల శాతం ఏ రాష్ట్రాలలో ఎంత పర్సంటేజ్ పెరిగింది అనే దాని ప్రకారం చూసినట్లయితే వెస్ట్ బెంగాల్లో 23% పెరిగింది అత్యధికంగా. నెక్స్ట్ తెలంగాణలో 22% ఇంక్రిమెంట్ అనేది ఉంది. అత్యధిక తగ్గుదల రేటు, కొన్ని దగ్గర ఎక్కువ చంపడమో లేదా చనిపోవడమో రకరకాల కారణాల వల్ల తగ్గిపోతాయి. సో తగ్గుదల రేట్ ఎక్కువ ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ గేదెలతో పాటు దున్నపోతులు కూడా ఉంటాయి. సో ప్రధానంగా గేదెలను తీసుకుంటాం. ప్రపంచంలో గేదెల సంఖ్యలో ఇండియా మొదటి స్థానంలో ఉంది. 55.9%, దాదాపు 56% గేదెలు ప్రపంచం మొత్తంలో ఉన్న వాటిలో ఇండియాలోనే ఉన్నాయి. స్టేట్స్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా గేదెలు ఉన్నాయి. రాజస్థాన్ 2వ స్థానంలో ఉంది. పాల ఉత్పత్తి వాణిజ్యం కోసం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ NDDB వారు 1970లో ప్రారంభించిన కార్యక్రమం ఏదంటే ఆపరేషన్ ఫ్లడ్. దేనికి సంబంధించి అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. కింద పాల ఉత్పత్తి లేదంటే వ్యవసాయము, పట్టు ఉత్పత్తి ఇలా చెప్పేసి ఆన్సర్స్ ఇస్తారు. అది పాల ఉత్పత్తి సంబంధించింది. ఇక ప్రపంచంలో పాల ఉత్పత్తిలో మొదటి స్థానం ఏది అంటే ఇండియా. ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా మిల్క్ ప్రొడక్షన్ చేస్తుంది. నెక్స్ట్ గొర్రెల సంఖ్యలో ప్రపంచంలో ఇండియా 6వ స్థానంలో ఉంది. 6th పొజిషన్లో ఇండియా ఉంది గొర్రెల సంఖ్యలో. స్టేట్స్ ఏవి అంటే తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో గొర్రెలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. మీరు అనుకోవచ్చు మనమంతా గొర్రెలమేని, అయితే ఈ ఇట్లా మనుషులని పోల్చే గొర్రెలు కాదు, ఇవి జంతువులు గొర్రెలు. నెక్స్ట్ మేకలు. మేకను పేదవాడి ఆవు అంటారు. పేదవాడి ఆవు ఏదయ్యా అంటే మేక. మేకల సంఖ్యలో ఇండియా వచ్చేసి 1st ప్లేస్, ఓకే. మేకల సంఖ్యలో ఇండియా ఇక్కడ 1st ప్లేస్ అని పడింది. సెకండ్ ప్లేస్, ఓకే, 2వ స్థానంలో ఉంది. నెక్స్ట్ స్టేట్స్ వచ్చేసి బీహార్, మొదటి స్థానం బీహార్ రాష్ట్రం, తర్వాత రాజస్థాన్ 2వ రాష్ట్రం మేకల సంఖ్యలు. నెక్స్ట్ పందులు, ఓకే. ఇవి చవకైన అత్యధిక ప్రోటీన్లు కలిగిన మాంసం. పంది మాంసం అనేది చాలా చవకైనది, అత్యధిక ప్రోటీన్లు కలిగిన మాంసం అంట. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ వచ్చేసి ఇండియా స్థానం ప్రపంచంలో 18వ పొజిషన్లో ఉంది పందుల పెంపకంలో. స్టేట్స్ వచ్చేసి అస్సాం మొదటి స్థానం, జార్ఖండ్ 2వ స్థానం పందుల సంఖ్యలో. నెక్స్ట్ కోళ్ళు.
చాలా మందికి ఇష్టమైన ఆహారం కోళ్ళు చికెన్ కూర సో కోళ్ళ సంఖ్యలో ఇండియా వచ్చేసి 5th ర్యాంక్ ప్రపంచంలో 5వ స్థానంలో ఇండియా ఉంది కోళ్ళ ఉత్పత్తిలో కోళ్ళ సంఖ్యలో స్టేట్స్ వచ్చేసి ఇండియాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది హర్యానా 2వ స్థానంలో ఉంది కోళ్ళ సంఖ్యలో నోట్ ఇక్కడ రెండు పాయింట్స్ ఉన్నాయి ఒంటెల సంఖ్య ఒంటెల సంఖ్యలో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10th పొజిషన్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది ఒంటెను ఎడారి ఓడ అంటారు గుర్రాల సంఖ్యలో ఇండియా ర్యాంక్ వచ్చేసి 17 ప్రపంచంలో 17వ స్థానంలో ఉంది గుర్రాల సంఖ్యలో నెక్స్ట్ పట్టు జన్మస్థలం ఎక్కడంటే చైనా పట్టు కూడా చైనా నుంచి ఒరిజినేట్ అయ్యి విస్తరించింది ప్రపంచవ్యాప్తంగా పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానం చైనా రెండవ స్థానం ఇండియా చైనా తర్వాత ఇండియా ఉంది పట్టు రకాలు వచ్చేసి 4 రకాలు ఉంటాయి మల్బరీ పట్టు తుసార్ పట్టు ఈరీ పట్టు మూగా పట్టు ఇందులో మల్బరీ చాలా ఫేమస్ పట్టు ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది పట్టు ఉత్పత్తిలో నెక్స్ట్ లక్క ప్రపంచంలో లక్క ఉత్పత్తిలో ఇండియా స్థానం మొదటి స్థానం ఫస్ట్ ర్యాంక్ లక్క ఉత్పత్తిలో ఇండియా మొదటి స్థానంలో ఉంది 80% లక్క ఇండియానే ప్రొడ్యూస్ చేస్తుంది లక్కను అత్యధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏది అంటే జార్ఖండ్ రాష్ట్రం లక్కను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది జాతీయ లక్క పరిశోధన కేంద్రం వచ్చేసి రాంచి అనే ప్రదేశంలో ఉంది జార్ఖండ్ రాష్ట్రంలో రాంచి దగ్గర జాతీయ లక్క పరిశోధన కేంద్రం ఉంది ఇక లాస్ట్ వన్ చేపలు ఫిషెస్ చేపల ఉత్పత్తిలో ఇండియా స్థానం వచ్చేసి 3 థర్డ్ పొజిషన్లో ఉంది ఇండియా చేపల ఉత్పత్తిలో ఇన్లాండ్ ఫిష్ అంటే మంచినీటిలో పెరిగే చేపలు ఉంటాయి కదా చెరువులు నదులు అలాగే సరస్సులు ఇతర నీటి సమూహాలలో ఉండే ఇన్లాండ్ ఫిష్ అంటాం కదా వాటి ఉత్పత్తిలో మొదటి స్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఉంది అలా కాకుండా మెరైన్ ఫిష్ అంటే సముద్రంలో ఉండే చేపలు ఉంటాయి కదా వాటి ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉంది ఓకే నెక్స్ట్ సెంట్రల్ ఫిషరీ రీసెర్చ్ సెంటర్ ముంబై సెంట్రల్ ఫిషరీ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందంటే బొంబాయిలో ఉంది ఓకే ఇది మనకు అగ్రికల్చర్ చాప్టర్ చాలా పాయింట్స్ చాలా ఎక్కువ డేటా ఉన్నట్టు అనిపిస్తుంది అయితే చదవండి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి మీరు బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి చాప్టర్ని చదివిన తర్వాత వాటి ద్వారా మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు చదివిన తర్వాత కాస్త మర్చిపోయినట్లు అనిపించినా గుర్తు లేదు అనిపించినా కూడా ఎగ్జామ్లో ఆన్సర్ చూడంగానే గుర్తొస్తుంది సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఇది అగ్రికల్చర్ అనే చాప్టర్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక చాప్టర్ ద్వారా మనం ఇండియన్ జియోగ్రఫీ కంటిన్యూ చేద్దాం సో చూస్తూనే ఉండండి సో వీడియో మొత్తం చూశారు కదా చూసినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్